రాష్ట్రంలో పరిస్థితి ఎలాగా ఉందంటే పాతకాలం సామెత ఉంది ఒకటి అమ్మ పెట్ట పెట్టదు అడుగు తినానివ్వదని ఆ చందంగా ఇవాల రాష్ట్రంలో ఒక పరిశ్రమ తీసుకొచ్చేటువంటి దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేటువంటి కెపాసిటీ ఈ ప్రభుత్వానికి లేదు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలు వేరే రాష్ట్రాలకు తరలిపోయే విధంగా చేయడం లేదంటే కంపెనీలు మూసేపించడం ఇంత నీచంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ వ్యవహార శైలిని వివరంగా వివరించబోయే ముందు ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో 10 నిమిషం చేయించండి ఇక విషయానికి వస్తే ఇవాళ అమర రాజా బ్యాటరీస్ గురించి ఏదో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంట కాలుష్య నియంత్రణ మండలి అంట ఏపీకి సంబంధించింది వాళ్ళు దానికి సంబంధించినటువంటి నామ్స్ పాటించట్లేదు అని చెప్పి వాళ్ళ కంపెనీలు మూసేయమని చెప్పి వీళ్ళు ఇవాళ ఆదేశాలు ఇస్తారు మీకు బుద్ధి లేదా బాధ్యత లేదా అని చెప్పి నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాను ఇవాళ ఇవాళ ఆ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ సంఖ్య ఎంతో తెలుసా 12,000 మంది అందులో కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారా లేదంటే అందులో కేవలం ఒక సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారా ఒక ప్రాంతం వాళ్ళు ఉన్నారా అంటే 12,000 మంది ఎంప్లాయీస్ అంటే కుటుంబానికి ఒక నలుగురు ఐదుగురు అనుకుంటే దాదాపు 70,000 మంది ప్రజల్ని ఇవాళ రోడ్డును పడేసే విధంగా నీచంగా మీ రాజకీయ కక్షలు కార్పణ్యాలు తీర్చుకోవడానికి ఈ రకమైనటువంటి వ్యవహార శైలి చేయడానికి బుద్ధి లేదా అని నేను అడుగుతా ఉన్నా మీరు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఏమన్నా కంపెనీలు కొత్తగా వచ్చాయా ఎంతమంది యువతకు ఉపాధి కల్పించగలిగారు మీరు ఓహో కల్పించారు ఎందుకు కల్పించరా పనికి మాలినటువంటి వాలంటీర్ ఉద్యోగాలు అయితే ఇచ్చారు ఇంతకు మించి మీరు చేసింది ఏమన్నా ఉందా ఎవరో ఆయన కష్టంతో వాళ్ళ శ్రమతో ఆ కంపెనీని ఈ స్థాయికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అత్యధిక ట్యాక్స్ కడుతున్నటువంటి వ్యక్తి గల్లా జయదేవ్ గారు ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీ కాబట్టి ఆ కుటుంబం మీద కక్షతో ఈ రకంగా దిగజారుతారా మీరు వచ్చిన తర్వాత శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తి పైప్స్ అనేటువంటి కంపెనీ మూతవేశారు అదేవిధంగా ఇవాళ మీ సొంత జిల్లా కడపలో జువారి సిమెంట్స్ ని బలి చేశారు మీ భారతీయ సిమెంట్స్ కోసం అదేవిధంగా విశాఖపట్నంలో లూలు గ్రూపు అదాని డేటా సెంటర్ ఈ రకంగా చెప్పుకుంటా పోతే నువ్వు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి కంపెనీల లిస్ట్ అయితే లేదు కానీ పోయిన కంపెనీల లిస్ట్ చదవాలంటే ఈ ఫోన్లో మెమరీ సరిపోదు నా నెట్ బ్యాలెన్స్లో డేటా సరిపోదు ఆ రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో బాధ్యత ఉండక్కర్లేదా అని నేను అంటా ఉన్నా ఇవాళ మీ కక్షలకి కార్పణ్యాలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు బలవ్వాలని చెప్పి నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా 12,000 మంది స్వయంగా ఉపాధి పొందుతూ ఉన్నారంటే ఇండైరెక్ట్గా ఆ కంపెనీ మీద దాదాపు ఇంకో 20-25,000 ఫ్యామిలీస్ ఉంటాయి అంటే దాదాపు 100,000 మంది ఇండైరెక్ట్గా అంటే డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్గా కానీ అమర రాజా కంపెనీస్ మీద దాదాపు 150,000 మంది ప్రజలు డిపెండ్ అయ్యా ఉంటే వాళ్ళు ఉసురు పోసుకొని ఏం సాధిస్తారయ్యా మీకు జయదేవ్ గారి మీద వ్యక్తిగతంగా కక్ష ఉంటే ఆయన మీద చేయండి అంతేగాని కంపెనీలు మూసేపించడం ఏంటయ్యా దుర్మార్గంగా అంటే దాదాపు గత 25-30 సంవత్సరాలుగా కంపెనీ నడుపుతున్నటువంటి వాళ్ళు ఈ కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి నియమాలు నిబంధనలు వాళ్ళు పాటించట్లేదా ఒకవేళ పాటించకపోతే ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నటువంటి కరోనా పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రజలు ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఇవాళ మళ్ళీ దాదాపు 1,50,000 మందిని రోడ్డుకి ఇడుస్తారా మీరు బాధ్యత ఉండక్కర్లేదా ఒకవేళ నిజంగా అక్కడ ఏదైనా పొరపాటు జరుగుతుంటే మీరు కనీసం ఒక 3 నెలలు టైం ఇస్తాం ఈలోపు మీరు నిబంధనలు పాటించండి అని చెప్పేటువంటి అవకాశం ఇవ్వకుండా ఏకంగా కంపెనీలు మూసేయమని చెప్పి మీరు ఆర్డర్లు ఇస్తా ఉన్నారంటే మీ రాజకీయ కక్ష సాధింపులకి ఇక అంతే లేదా అని నేను అడుగుతా ఉన్నా విశాఖపట్నంలో బీసీ నాయకుడైనటువంటి పల్లా శ్రీనివాస యాదవ్ గారి భవనం కూలగొడతారు కొల్లు రవీంద్ర గారి మీద కేసులు పెట్టి జైలుకి పంపిస్తారు అచ్చెన్నాయుడు గారి మీద అక్రమ కేసులు పెడతారు పనికి మాలినటువంటి కేసులు ఈ రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ ఒకరిని కాదు దేవినేని ఉమా గారు దూలిపాలి నరేంద్ర గారు లెక్క చెప్పుకుంటా పోతే ఆగేది కాదు మీ కక్షలు కార్పణ్యాలకి ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవహారాలే వేదిక అనుకుంటే ఎట్లాగండి ఇది ఒక ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఉంది దాన్ని అనుసరిద్దాము అరే ప్రతిపక్షం ఉండాలి ప్రశ్నించే గొంతుకున్నప్పుడే ప్రభుత్వం చేసేటువంటి తప్పులను సరిచేసుకునేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచన చేయకుండా ఒక నియంత్రణలాగా ఈ రకంగా ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టడం దాడులు చేయడం వాళ్ళ ఆస్తుల మీదకి వెళ్ళడం ఏంటిది అని నేను అడుగుతా ఉన్నా ప్రజలు ఒక్కసారి విఘ్నులుగా ఆలోచించండి ఇవాళ దాదాపు 150,000 మంది బతుకులు వీళ్ళ యొక్క కక్షలకి కార్పణ్యాలకి వీధులు పడేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వచ్చింది ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఒక అవకాశం ఇచ్చినందుకు ఈ రాష్ట్రం ఏ రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితికి దిగజారిందనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి వాళ్ళు